పాకిస్తాన్ విచిత్రం ఏంటంటే ఓ పక్కన రమీజ్ రాజా పాక్ క్రికెట్ ప్రెసిడెంట్ అయ్యాక మేము ద్వైపాక్షికం పెట్టుకోము ఇట్లాంటి విపరీతమైన స్టేట్మెంట్లు ఇచ్చాడు వాళ్ళ బతుకు ఏ స్థాయి అంటే నేను ఇంతకుముందే ప్రస్తావించి ఒక వీడియోలో జింబాబ్వే క్రికెట్ జట్టుకి తమ క్రికెటర్లని కార్ల బస్సుల్లో వెళ్ళమని చెప్తుంది క్రికెట్ స్టేడియంకి అక్కడికి వెళ్ళి ఆడుకోమంటుంది ఈవెన్ వాళ్ళకి అక్కడ ఉండటానికి వసతి ఎక్కడంటే అక్కడ ఉన్నటువంటి స్టేడియంలోనే పడుకోవాలి వాళ్ళు అక్కడ మాములు మంచాలే పని మంచి ఇదే అంటే అది కూడా కాదు అలాగే ఫుడ్డు కూడా సరైంది లేకపోతే మన వాళ్ళతో మన వాళ్ళు భోజనాలు పెట్టారని కూడా చెప్పుకున్నాం పాకిస్తాన్ పరిస్థితి అదే కాకపోతే ఆర్బాటపు ప్రచారం మాత్రం చేస్తుంది కదా ఇప్పుడు తాజాగా బయటపడింది ఏంటంటే న్యూజిలాండ్ వాళ్ళు ఆడతామని వచ్చారు ఈ క్రికెట్ ప్రసారాలు వీటి హక్కుల ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకుంది తీరాదు వస్తే న్యూజిలాండ్ వాళ్ళు చివరి నిమిషంలో వెళ్ళిపోయారు దాని ఇంపాక్ట్ ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద పడింది చివరికి న్యూజిలాండ్ వాళ్ళకి సెక్యూరిటీ కల్పించి సరిగ్గా ఆయే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ వీళ్ళందరూ వస్తారన్నటువంటి ఉద్దేశంతో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది పాకి న్యూజిలాండ్ క్రికెటర్లో ఉన్నటువంటి స్టార్ హోటల్లో ఐదు వందల మంది పోలీసుల్ని ఉంచారట ఐదు వందల మంది కమాండోల్ని వీళ్ళు కాకుండా రెండు వందల మంది అదనపు భద్రతా బలగాలు పారామిలిటరీ బలగాలను ఉంచారట వీళ్ళందరూ కూడా ఈ న్యూజిలాండ్ వాళ్ళు వెళ్ళిపోయాక ఆ హోటల్ వాళ్ళు ఇరవై ఏడు లక్షల రూపాయల బిర్యానీ బిల్లు పెట్టారు న్యూజిలాండ్ జట్టు స్వదేశానికి వెళ్ళిపోవడంతో పాక్ ప్రభుత్వానికి ఈ బిల్లును పంపించారు హోటల్ వాళ్ళు ఇప్పుడు ఆ డబ్బులు ఎలా చెల్లించాలి ఎవరు చెల్లించాలంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెల్లించాలని ప్రభుత్వం అంటే మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ మీరేమన్నారు క్రికెట్ జట్టుకి కావలసిన సెక్యూరిటీ కల్పిస్తానని ప్రభుత్వం చెప్పింది కాబట్టి ప్రభుత్వమే ఈ డబ్బులు భరించాలని క్రికెట్ బోర్డు ఉంటుంది క్రికెట్ బోర్డే భరించుకోవాలి వాళ్ళ కోసం చేశాం కదా అంటున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం చివరికి ఒక ఇరవై ఏడు లక్షల బిల్లు కట్టలేనటువంటి వాడు భారత్ గురించి మాట్లాడేటటువంటి వెర్రితనంతో ఉంటారన్నమాట అక్కడ